నిన్న జీవదాన పాఠశాలలో జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ సింధు శర్మ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ ఈ నెల 23 సెప్టెంబర్ రోజున 6 ఏళ్ల బాలికపై వచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై బీఎంఎస్ ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగిందని అన్నారు. దర్యాప్తు విషయంలో సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితునికి కఠినంగా శిక్ష పడే విధంగా చూస్తామని అన్నారు. నిన్న పాఠశాల వద్ద జరిగిన గొడవలో నలుగురు పోలీసులకు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి గాయాలు కావడం జరిగిందని కళాశాల పాఠశాల వద్ద జరిగిన విధ్వంసంలో గొడవకు ప్రేరేపించిన వ్యక్తులను గుర్తించడం జరిగిందని వారిపై కఠిన కేసులు పెడతామని తెలిపారు. పాఠశాల ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. బాలికపై ఎలాంటి భౌతిక గాయాలు లేవు, మానసిక స్థితి కొంత బాగోలేదని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చూసిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని అన్నారు. శాంతి భద్రతలపై ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 23rd September, Venju Kamarevdi Talent Gymnasium. Of a 6-year-old, చట్టం కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనము యాక్టివ్స్ లెవెల్లో వెంటనే అసెస్మెంట్ చేసి దాన్ని కస్టడీ బౌత్ తీసుకున్నాము. అండ్ ఇన్ దాబీ ఆఫ్ దూసిన పట్టి మన డిఎస్టీ ర్యాక్స్ అధికారి వాపస్ జరిగింది. అండ్ ఇది యాక్టివ్స్ రిమాండ్ చేయడం ఇటన్ బస్ దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఎన్ని వన్ డే ఇన్వెస్టిగేషన్ ఎన్ని సైంటిఫిక్ లైన్స్ మీద కంప్లీట్ చేస్తాము. ఎన్ని ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, సీసీటీవీ అనేవి అదర్ ఎవిడెన్స్ దట్ ఇస్ దే ప్రాపర్ సైంటిఫిక్ లైనింగ్స్ ఫన్ ఇన్వెస్టిగేషన్ అంతా తొందరగా కంప్లీట్ చేసి చార్జ్షీట్ ఫైల్ చేస్తాను. అండ్ చార్జ్షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ ఓత్ ఒకటి రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రాక్ ద్వారా ఈ అక్యూజీ కఠిన శిక్ష పడే విధంగా అందరం మెన్షన్ చేస్తాం. అండ్ ఈ కేసులో మనకి అక్యూజ్ అభిటి టీచర్ అన్న మనం సన్వేస్తాం, హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. సో దట్ ఇట్లాంటి వన్ క్రిమినల్ యాక్షన్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ షీదో ఎత్తనే ఓపెన్ చేయండి. అండ్ నిన్న జరిగిన సంఘటన నుంచి జీవితంలో హిస్టరీ దగ్గర అండ్ పోలీస్ లైక్ ఈ 2 నిమిషం సందిగ్ధం స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక పోర్డ్ పోలీస్ పర్సన్ ఇంజూర్ టౌన్ ఇన్స్పెక్టర్ రైటింగ్ జరిగింది. ఒక ఎస్ఐ కింద తోటి ఇంజరీస్ అయ్యండి. అండ్ ఒక ఏఆర్ కానీ ప్యాచ్ అండి. సో ఈ బుక్డ్ కేసెస్ రిగార్డింగ్ బోత్ దీస్ ఇన్సిడెంట్స్ ఎటువంటి వైఎంత ఎవరైనా ఈ వైఎంట్ ఎడ్యుకేషన్లో దాన్ని వైలెట్గా సెవెన్ చేసిన వాళ్ళందరి మీద వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకు సీసీటీవీ ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. వైలెంట్ యాక్టివిటీస్కి మాత్రం దెర్ ఈస్ జీరో అథారిటీస్. సో వి స్ట్రిక్ట్ యాక్షన్ హిట్ పర్సన్స్ ఎవరైతే మాధువు ఈ స్పెసిఫిక్ పనులు చేశారో, స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు, ఆన్ పోలీస్ కష్టానికి ఇంజరీస్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా విదిన్ స్ట్రిక్ కేసెస్ అనేది తీసుకున్నాయి. కేసు కట్టారు ఇప్పుడు నిన్న ఒకటి హెల్త్ కండిషన్ ఆఫ్ ఎక్సెట్రా
for something. And physical injuries here then so it like a rumor sir we should not need escape and okay there social media no in favor of someone that rich shares is the one on the media key one of the cases registered about initiated action and I had a rumor to spread jail the false share any తెలిసి కూడా మన ఇతరులు మీద సత్యం చేయడము ఆ ఇతరులు రెచ్చగొట్టే విధంగా ఫోర్స్ పోయడం దాన్ని చట్ట ప్రకారం సో వీటి టేస్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ సబ్షన్ ఆన్ టైమ్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అరెస్ట్ ఇప్పుడు మనం నిన్న రిజిస్టర్ చేసి ఆ రెండు కేసెస్ కీపింగ్ ఎవ్రీబడి And we do I take strict action against Whirlwind is invented by and at the middle of the year. I mean, I get a lot of interest in the money, and it's interesting to be a witness, and I can not have a lot of money. Ready for just the money. Okay, in the money is the case that there. The poor man who crowd the child of money in the government is all on your bunch. At the end of the swing, I should get it to put like this can be the case to Jay మనము ప్రియునరీ అయిన ఎక్సిడెంట్ మీద ఎఫ్ఐఆర్ చేసాం స్పెసిఫిక్ ఇన్వాల్వ్మెంట్ ఎవరిందో వాళ్ళ మీద రాత్రి వీడియోస్ ద్వారా అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ మీద హీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ వీడియోస్ అన్ని చూపిస్తున్నాం ఎవరెవరు అయితే ఈ జెన్యున్ రిటర్న్స్ కొంతమందికి వచ్చు రిప్రజెంటేషన్ ఉండొచ్చు దాంట్లో తప్పు లేదు బట్ ఇన్స్టిగేట్ చేసి అక్కడికి రావడము కొంతమంది తీసుకొని రావడం వచ్చిన తర్వాత వారి భయపడుతున్నారు దానికి దేర్ ఈస్ నో కేస్ ఇన్ అవర్ సొసైటీ సో వాళ్ళ మీద వాళ్ళందరినీ మనం స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి స్ట్రిక్ట్ యాక్షన్ రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చాలా మంది పేరుని స్టాప్ చేశాం విత్ దేర్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సెంటర్ వాళ్ళందరూ నిమిషం పాటు మరో ఇద్దరు అని చెప్పి ప్రచారం పెడతాం సో ఇవి ఇలాగ రూమర్స్ వస్తున్నాయి మనకు పిటిషన్ అవన్నీ చూస్తే ఒక అంత భయం మరీ వాళ్ళు చెప్తున్నారు